హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్ అండి సో ఇవాళ నేను చెప్పే టాపిక్ వచ్చేసి మన తెలంగాణలో టీఎస్ఆర్టీసీ ఎండిఎస్ అర్జ్జనర్ అయితే ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి ఫ్రీ బస్సెస్ గురించి సో దాని గురించి డిస్కస్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే నేను చేస్తూ ఉంటాను సో డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణలో చాలామంది మహిళలు అయితే ఫ్రీ బస్ ప్రయాణం అయితే చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది మనకు ఆల్రెడీ తెలిసే ఉంది సో ఇది చాలామంది అయితే ఈ స్కీమ్ అయితే యూస్ చేసుకుంటున్నారు బట్ కాకపోతే ఏంటంటే ఈ లేడీస్ ఇప్పుడు ఫ్రీగా బస్ ప్రయాణం చేయడం వలన ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి సో అందుట్లో భాగంగానే మనకైతే కొన్ని టికెట్స్ అయితే రద్దు చేయడం జరిగింది సో ఆ టికెట్స్ వచ్చేసి మన మనకి ఎఫ్ ట్వంటీ ఫోర్ అలాగే టీ సిక్స్ అండి ఈ టూ టికెట్స్ అయితే రద్దు చేయడం జరిగింది సో ఈ ఎఫ్ ట్వంటీ ఫోర్ ఏంటంటే మనకి ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టికెట్ ఏంటంటే ఇది ఫోర్ మెంబర్స్కి కలిపి ఉంటుంది ఈ టికెట్ అయితే అండ్ అలాగే ఇందుట్లో వన్ డే మొత్తం కూడా మనము త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ పే చేస్తే ఎక్కడైనా ప్రయాణం చేయవచ్చు తెలంగాణలో సో ఇప్పుడైతే ఈ ఫెస్టివల్ దృష్టిలో పెట్టుకొని అయితే ఈ టూ టికెట్స్ అయితే వాళ్ళు రద్దు చేయడం అయితే జరిగింది అండ్ ఇదైతే రేపు జనవరి ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి వస్తుందండి సో డెఫినెట్గా కూడా ఆ టికెట్స్ అయితే కంప్లీట్గా నిలిపివేయబడతాయి సో ఫెస్టివల్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ టికెట్స్ అనేది మనకి అమల్లో పెడతారో లేదో ఇంకా ఐడియా అయితే లేదండి బట్ ప్రజెంట్ అయితే ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆ టికెట్స్ అయితే లేవు అండ్ అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద మనము లేడీస్ ఎవరైతే ఫ్రీ బస్ ప్రయాణం చేస్తున్నామో వాళ్ళకైతే మనము నార్మల్ ఆర్డినరీ బస్సెస్ కానీ నార్మల్ బస్సెస్ కానీ ఎక్కడానికైతే ఆప్షన్ అయితే ఉంది సో ఎక్స్ప్రెస్ అట్లాంటివైతే మనకు ఎక్కడానికి ఆప్షన్ లేదు అని న్యూస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో లెటెస్ట్ సి అండి రేపు జనవరి ఫస్ట్ కాబట్టి రేపటి నుంచి అయితే ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మేబీ మహాలక్ష్మి స్కీమ్ కింద మన మహిళలకు అయితే ఫ్రీ బస్సు కింద మనమైతే ఆర్టీసీ బస్సెస్ నార్మల్ లోకల్ కానీ అట్లాంటివైతే ఎక్కడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో డీలెక్స్ బస్సెస్ కానీ ఇట్లాంటి బస్సెస్ అయితే మనకు ఆప్షన్ ఉండదని అయితే నేను అనుకుంటున్నాను సో రేపటి నుంచి అయితే కంప్లీట్గా తెలుస్తుంది బట్ డెఫినెట్గా అయితే ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో లాంగ్ జర్నీస్ వాళ్ళు మాత్రమే మెట్రో కానీ డీలెక్స్ కానీ ఎక్కండి కొంచెం దగ్గర దగ్గర దగ్గరగా జర్నీస్ చేయాలనుకునే వాళ్ళైతే లేడీస్ కానీ ఎవరైనా కానీ నార్మల్ లోకల్ బస్సెస్ అయితే యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మంచి మంచి అప్డేట్స్ అయితే నేను పెడతాను అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సండే టు ఆల్ సో ట్వంటీ ట్వంటీ త్రీ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అండ్ నెక్స్ట్ ఇయర్ మీ అందరికి కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎంజాయ్ ద లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అండి థ్యాంక్ యూ